అమరావతి అసైన్ రైతుల విషయంలో జగన్ సర్కార్కి షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. అసైన్ రైతులకు హైకోర్టు ఊరటనిచ్చింది. జీవో 316పై స్టే ఇచ్చింది హైకోర్టు. జీవో నెంబర్ 316ను సవాల్ చేశారు అడ్వకేట్ ఇంద్రనీల్. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత స్టే విధించింది హైకోర్టు. అమరావతి అసైన్ రైతుల విషయంలో జగన్ సర్కార్కి షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. అసైన్ రైతులకు హైకోర్టు ఊరటనిచ్చింది. జీవో నెంబర్ 316పై స్టే ఇచ్చింది హైకోర్టు. జీవో 316ను సవాల్ చేశారు అడ్వకేట్ ఇంద్రనీల్. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత స్టే విధించింది హైకోర్టు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ. ఉన్నటువంటి అసైన్ భూములకు సంబంధించిన రైతులకు హైకోర్టులో ఓటర్ ఇచ్చింది. అట్లాగే ప్రభుత్వానికి అయితే మాత్రం హైకోర్టులో ఎదురు దెబ్బతిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజధాని ల్యాండ్ పూలింగ్ సందర్భంగా అసైన్డ్ భూములు ఉన్నటువంటి వాళ్ళ భూములు కూడా ప్రభుత్వం పూలింగ్ లో తీసుకోవడం జరిగింది. వాళ్ళకి బదులుగా వాళ్ళకి ఫ్లాట్లు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఫ్లాట్ని తిరిగి తీసుకునేలా కూడా జీవో నెంబర్ 316 విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అసైన్ భూములకు సంబంధించిన రైతులు ఉన్నారో, ఫ్లాట్ వన్ యజమానులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా కోర్టుని ఆశ్రయించారు హైకోర్టులో. హైకోర్టు అయితే దీన్ని ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని కూడా తప్పట్టింది. హక్కు ఉన్న హక్కుదారుల నుంచి భూమి ఏ రకంగా తీసుకుంటారు, ఆల్రెడీ హక్కు వాళ్ళకి రైతులకి హక్కు లభించింది కాబట్టి ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వాళ్ళ భూములు వెనక్కి తీసుకుంటానికి లేదని చెప్పి అటు హైకోర్టులో స్టేటస్ కో విధించడం జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 316 దాని మీద స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ఈ భూముల్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటానికి కూడా అనుమతి లేదని చెప్పి కూడా తేల్చి చెప్పడం జరిగింది. అది ఓకే రైట్, థ్యాంక్ యూ గాంధీ. పెగాసస్ స్పైస్ ఫేర్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు.